భవిష్యత్తు రాజకీయం రీత్యా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ సెంటిమెంట్ని సుస్థిరం చేసేలా అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. కొద్ది రోజులుగా కృష్ణా జలాల వివాదం ఏపీని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ని తిట్టిని తిట్టి తిట్టకుండా టీఆర్ఎస్ నేతలు, తాజాగా వైఎస్ కూతురు, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా తూర్పారబడుతున్నారు. సీనియర్ మంత్రి హరీష్ రావు మరొక అడుగు ముందుకేసి వైఎస్ తెలంగాణ ద్రోహి అని, అసలు ఆంధ్ర తొత్తులకి తెలంగాణలో స్థానమే లేదని ఆగ్రహించారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ రాజన్న రాజ్యం స్థాపన కోసమే వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టానని జగన్ను కూడా తిడుతూ, అధికార టీఆర్ఎస్ పేచమణిచే ధ్యేయమేనని వైఎస్ షర్మలు చేసిన ప్రకటన మీద మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గతంలో రాజశేఖర రెడ్డి తెలంగాణని అడుగడుగున అవమానించారని, ఇవ్వడానికి అదేమైనా సిగరెట్టా బీడీనా అని అవహేళన చేశారు. అలాంటి ఆయన వారసురాలు ఇవాళ కొత్త పార్టీతో వస్తున్నానని, తెలంగాణ నీళ్లు నిధుల్ని ఆంధ్రులకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా అని హరీష్ ప్రశ్నించారు. తను బతికుండగానే ప్రత్యేక రాష్ట్రం రాబోదని ఖరాఖండిగా చెప్పిన వైఎస్ఆర్ కుట్రపూరితంగానే రాయలసీమకు సంబంధించిన తెలంగాణ తెర మీద తీసుకొచ్చారని, 100 కోట్ల మంది ప్రజలను ఒప్పుకుంటేనే తెలంగాణ వస్తుందని అనుచితంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి ఏ రోజు తెలంగాణ ప్రజల హృదయాల్లో లేరని అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడినటువంటి హరీష్ రావు, నిజంగా షర్మిలకి రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేదని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో ఎక్కువ, ప్రజల్లో తక్కువ ఉంటారని, తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని వారు పగటి కళ్ళకు అంటున్నారని అన్నారు. కనీసం ప్రత్యేక హోదా కూడా వారికి లేనే లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి దేనికి ఫోన్ ఎత్తారని, కనీసం స్పందించి బోరని అన్నారు. గత పాలకులు సంగారెడ్డికి చేసిందేమీ లేదని, కేసీఆర్ మాత్రం సదాశివపేటకు కూడా త్వరలో గోదావరి నీళ్ళు తీసుకొస్తారని మంత్రి హామీ ఇచ్చారు.